हेलो, गुड मॉर्निंग. ఈ బ్లాగ్ అయితే మార్నింగ్ మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా 6కే లేచాను, బట్ అంటే బ్రష్ చేసి వచ్చేసరికి 6:30 అయిందనమాట. మార్నింగ్ మార్నింగ్ బ్రష్ చేసి నా వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా మా పల్లెటూరులో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా 5కి లేదా 4:30కి లేచి నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేదాన్ని. ఫస్ట్ బ్రష్ చేసి, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు నిద్ర లేయాలనిపించట్లేదు. సో నాకు అది నచ్చట్లేదు ఆ పద్ధతి. సో అందుకనేసి ఇప్పటి నుంచి త్వరగా లేచి ఫస్ట్ బ్రష్ చేసి ఫ్రెష్గా నా పని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, అలసందలు, ఇంకా పెసరపప్పు, ఇంకా బాదం పప్పు, కొన్ని బియ్యం, ఇవన్నీ కాంబినేషన్లో నేను నానబెట్టేశాను. ఏంటంటే 1 మినిట్ కనిపిస్తున్నాయి కదా. సో ఏంటంటే ఇవి నేను దోశకు ఒకసారి ఇలా ట్రై చేద్దాము, దోశ హెల్తీగా ఉంటుంది కదా, ఇవన్నీ అనేసి ఇలా చేశానన్నమాట. సో ఇదైతే నైట్ నానబెట్టేసి క్లీన్ చేసేసి 2-3 టైమ్స్ నానబెట్టేసి ఇంకా మార్నింగ్ కొంచెం ఉల్లిపాయ, కొంచెం అల్లం, కొంచెం ఇంకా ఏమంటారు ఉప్పు, మిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేస్తాను. సో దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇక్కడైతే వాటర్ కొన్ని ఉన్నాయన్నమాట, ఆల్రెడీ కాంచి చల్లార్చింటివి. సో అవి వేడి చేసుకుంటున్నాను ఇవి బ్రష్ చేసిన వెంటనే తాగడానికి. అండ్ మా పిల్లదయ్యాలు ఏం చేస్తున్నారో చూస్తానండి. సో చూసారు కదా, వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళు ఎక్కడ లెగుస్తారో అనేసి నాకు చాలా టెన్షన్ అన్నమాట. వీలైనంత వరకు లేట్గా లేస్తే బాగుండు అనుకుంటూ ఉంటాను. ఇంకా నా వాటర్ నేను తాగేస్తున్నాను. కొంచెం గోరువెచ్చేదానికంటే కొంచెం ఎక్కువే కాంచుకుంటాను బాగా వేడిగా తాగాలనేసి. అండ్ బయట వ్యూ చూసారా, మార్నింగ్ మార్నింగ్ ఎంత బాగుందో. నాకు ఈ కూల్గా ఉండే క్లైమేట్ అంటే చాలా ఇష్టము. మొత్తం మార్నింగ్ కదా, కొంచెం సైలెంట్గానే ఉంటుంది. అండ్ వెనకాల చెట్టు ఉంది కదా, చెట్టు మీద పక్షులు కూడా బాగా అరుస్తూ ఉంటాయి, అక్కడ కాకి కూడా. అండ్ ఇక్కడైతే యుక్తికి పాలు, బిట్టుకి సెర్లా కలిపి పెట్టేశాను. యుక్తి లేస్తూనే ఫస్ట్ అయితే నేను పాలు కాంచి, ఐ మీన్ గోరువెచ్చగా కాంచి పసుపు వేసి చక్కెర వేసి వాడికి పాలు ఇచ్చేస్తాను. అండ్ బిట్టుకు సెర్లాగ పెట్టేశాను, కొంచెం గట్టిగానే కలిపాను ఈసారి అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పార్సల్ ఓపెన్ చేస్తున్నాము మేము. ఏంటంటే అమెజాన్లో 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసాము. అదేంటంటే ఒకటి యుక్తి కోసం ఐస్ క్రీమ్ బండి, ఇంకొకటి మ్యాట్ అన్నమాట. అంటే పాస్ పోసినప్పుడు బెడ్ అంతా పాడవకుండా మ్యాట్ ఉంటుంది కదా, వాటర్ ప్రూఫ్ది అదనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్ బండి, అది ఓపెన్ చేయడం ఆలస్యము. యుక్తి ఆనందం అస్సలు హద్దులు లేదనమాట. ఏంటా ఏంటా చూడాలి చూడాలని ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోయాడు. అసలు ఓపెన్ చేసేంత వరకు కూడా వాడికి అస్సలు ఓపిక లేదు, వాడికే వాడే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ ఇదైతే మ్యాట్ అండి, స్కై బ్లూ కలర్లో ఆర్డర్ చేసాము, అమెజాన్లో ఆర్డర్ చేసాము. అంటే బిట్టు కోసం అయితే అవసరం లేదు, డైపర్ అయినా వేయచ్చు. యుక్తి కోసం అనేసి ఈ మ్యాట్ పెద్దది ఆర్డర్ చేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఐస్ క్రీమ్ బండి, వాళ్ళ డాడీ యుక్తి కోసం మార్నింగే ఓపెన్ చేసేసి సెట్ చేసేస్తున్నాడు మొత్తము. యాక్చువల్గా ఇదైతే అంతకు ముందు రోజు ఈవినింగ్ వచ్చింది పార్సెల్, బట్ కరోనా ఉంది కదా అందుకనేసి శానిటైజ్ కూడా చేయలేదు. పైన పెట్టేసి కబోర్డ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేశారు, 1 నైట్ మొత్తం వదిలేసి.
అండ్ ఇక్కడైతే నేను చెప్పాను కదండి దోశకి బ్యాటర్ మిక్సీ పడుతున్నాను ఉల్లిపాయ వేసి ఇంకా ఏంటి అల్లము ఉల్లిపాయ పచ్చిమిరపకాయి ఇంకా సాల్ట్ రుచికి తగినంత వేసి కొన్ని వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే యాక్చువల్గా అయితే కొత్తగా ట్రై చేశాను ఫస్ట్ టైం బట్ ఇది హెల్త్ అనే హెల్త్కి సంబంధించింది కాబట్టి నేను టేస్ట్ గురించి అయితే పట్టించుకోవాలనుకోవట్లేదు టేస్ట్ కూడా చాలా బాగుంది నార్మల్గా దోశ బ్యాటర్కి అయితే ఆయిల్ వేస్తాం కదా దోశ వేసేప్పుడు బట్ నేను ఘీ వాడతాను పెసరట్టుకి కానీ ఇలా ఈ దీనికి కూడా నేను ఘీ వాడాను చాలా టేస్టీగా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి హెల్దీ కూడా అండ్ ఇక్కడైతే మా గాయత్రి అన్ని పూజా వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసి పట్టం తుడిచేసి దేవుడిది మొత్తం రూమ్ క్లీన్ చేస్తుంది యాక్చువల్గా లాస్ట్ సాటర్డే క్లీన్ చేయలేదు సో వెన్స్డే క్లీన్ చేసేస్తుంది ఇది ఓపెన్ చేసినప్పటి నుంచి అండి యుక్తి అస్సలు దీని నుంచి పక్కకు పోలేదు ఆ రోజు అంతా నన్ను వాడిగోల వాడిది ఆ రోజు అయితే ఇక్కడ అది ఐస్ క్రీమ్ అది స్ట్రాబెర్రీనా కాదు అది మ్యాంగో స్ట్రాబెర్రీ అది చాక్లెట్ ఏది చాక్లెట్ ఐస్ క్రీమ్ చాక్లెట్ నానా అది ఐస్ క్రీమ్ కదా కిందది కాదు చాక్లెట్ ఐస్ క్రీమ్ నేను అనేది క్యాండీ కాదు అది పిస్తా నానా అదిగో ఐస్ క్రీమ్ నువ్వు సెట్ చేయాలి ఐస్ క్రీమ్ నానా చాక్లెట్ పెట్టు మరి సెట్ చెయ్యి అబ్బా ఓయమ్మ కింద పెట్టేసేయి ఆ నోట్లో తీసేయి ఏంటది చాక్లెట్ నీ చేతిలో అది కప్ కేక్ సారీ కప్ ఐస్ క్రీమ్ అదేంటి బటర్ స్కాచ్ బటర్ కాచ్ కాదురా బటర్ స్కాచ్ ఇంకొక బటర్ స్కాచ్ కప్పు తీసుకున్నానా కప్పు ఒకటేది ఇంకొక కప్పు ఉండాలి కదా ఏమి నాన్న అన్ని కప్పులో పెట్టేసి అయ్యి నోట్లో పెట్టుకోవద్దు నాన్న ఇంకా ఐస్ క్రీమ్ స్కాచ్ చాక్లెట్ వెనీలా ఐస్ క్రీమ్ ఏది వెనీలా ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమ్ అవి చాక్లెట్ అవి చాక్లెట్ కదా వెనీలా అది కదా అది ఓ వైట్ కలర్ వెనీలా అది వెనీలా ఐస్ క్రీమ్ ఇంకా అది స్ట్రాబెర్రీ పెట్టేసేయి దాంట్లో సెట్ చేసేయి ఐస్ క్రీమ్ సెట్ చేసేయి దాంట్లో ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ పింక్ సర్లే లాలీపాప్ ఏది లాలీపాప్స్ ఎందుకు లేవు నాన్న అవిగో అదిగో లాలీపాప్స్ ఇంకా ఏమున్నాయి అది స్ట్రాబెర్రీనే ఐస్ క్రీమ్ సెట్ చేసేసి సెట్ చేయి ఇంకొకటి అదిగో వెనీలా కేక్ ఉంది చూడు వెనీలా ఐస్ క్రీమ్ అదిగో అదే అదే ఐస్ క్రీమ్ ఇంకేమున్నాయి నాన్న ఇంకా లేవు అందులో అవేనా అదే అక్కడ పెట్టేసే ఇక్కడ పెట్టేసి దాని మీద పెట్టేసే అది
ఎక్కడికెళ్ళింది? అదిగో అక్కడే, అదిగో కుర్చీ, అదిగో పిరమిడ్ తెచ్చి కుర్చీ, అదిగో అన్నే చూసారు కదా యుక్తి ఎంత బాగా చెప్తున్నాడో. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అంట, చాక్లెట్ ఐస్ క్రీమ్ అంట, లాలీపాప్స్ అంట, యాక్చువల్గా అవన్నీ అంటే వాడికి చాలా ఇష్టము. బట్ నేను తిన్నివ్వను, ఎక్కడ జలుబు చేసేస్తుందో దగ్గు వచ్చేస్తుంది అనేసి లిమిట్గా పెడుతూ ఉంటాను. అవి వాడు ఆ బొమ్మల్నే ఆడుకుంటూ ఆ రోజు మొత్తం అస్సలు డిస్టర్బ్ చేయలేదు. అలాగే తిండి కూడా సరిగా తినలేదన్నమాట. ఆఫ్టర్నూన్ వరకు వాడికి అస్సలు ఆకలే వేయలేదు. తెచ్చినప్పటి నుంచి ఆ బొమ్మను చూసుకుంటూ ఆడుకుంటూ వాటితోనే టైం అంతా గడిపేశాడు. కానీ తిండి అస్సలు గుర్తు రాలేదు. నేనైతే వాడి చుట్టూ తిరిగి తిరిగి దోశ 12 వరకు పెట్టానన్నమాట, ఒక్క దోశ. ఇంకా మీరు అర్థం చేసుకోండి, అస్సలు తినకుండా ఎలా ఆడుకుంటూ ఆ ఆటలోనే నిమగ్నం అయిపోయాడు. అండ్ బిట్టుకైతే స్నానం చేయించాను, పడుకోబెడతాను, అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. ఐస్ క్రీమ్ బండి నాది అనేసి యుక్తి అస్సలు తగలనివ్వడు బిట్టుని. బట్ నేనే తమ్ముడు కదా నాన్న ఇవ్వు అనేసి చెప్తే అప్పుడు ఇస్తాడు. అండ్ ఇక్కడైతే మా బిట్టుకి మెత్తగా దోశ పెడుతున్నాను. ఎంత క్యూట్గా తింటున్నాడో చూడండి, నోరు చప్పరించడం ఎంత క్యూట్గా తింటున్నాడో. చాలా క్యూట్గా అనిపించి షూట్ చేశాను మీతో షేర్ చేసుకోవాలనేసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా యుక్తి ఏం చేస్తున్నాడనేసి అనుకుంటున్నారా? అందులో ఐస్ క్రీమ్స్, ఐస్ క్యాండీస్ అవి వచ్చాయి కదా, అవి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాడు వాడు. అబ్బా ఇంత తెలివి వీడికి తప్ప ఎవరికి ఉండదేమో. నిజంగానే అవి ఐస్లు అనుకుంటున్నాడో ఏమో. యాక్చువల్గా మనము ఐస్ క్రీమ్స్ అవి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా, అది గుర్తొచ్చి వాడు పెట్టినట్టున్నాడు. యాక్చువల్గా అయితే ఆ ఐస్ క్యాండీస్నే ఐస్ తింటున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు, ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు, ఐస్ క్రీమ్ సెల్లర్లాగా అంతా చాలా బాగా ఆడుకున్నాడు అనమాట ఆ రోజు మొత్తము. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా స్టిక్కర్స్ వచ్చాయన్నమాట, ఇవి కాయిన్స్, ఐస్ క్రీమ్ బండిలో కాయిన్స్, రూపీస్ అనమాట, 10 రూపీస్, 20 రూపీస్, 5 రూపీస్ అవన్నీ వచ్చాయి. ఇలా పిల్లలైతే చాలా బాగా ఆడుకుంటారేమో అనే అనిపించింది. యుక్తి అయితే భలే ఆడుకున్నాడు. చూస్తున్నారు కదా అంతా సెట్ చేసిన తర్వాత, స్టిక్కర్స్ అతికిచ్చేసిన తర్వాత ఐస్ క్రీమ్ బండి రెడీ అయిపోయింది. సో ఐస్ క్రీమ్ని అమ్ముతున్నాడు యుక్తి ఇక్కడ. ఇంకా రోజంతా ఇదే తంతండి. అసలు ఐస్ క్రీమ్ కావాలా అనేసి అడుగుతాడు, ఐస్ క్రీమ్ సెల్లర్లాగా అచ్చం బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక కప్ ఐస్ క్రీమ్ దేవుడికి పెట్టేశాడు, చూసారా పింక్ కలర్లో ఉంది, దేవుడికి అంటది. సో అలా పెట్టేసి ఇంకా రిమైనింగ్ ఐస్ క్రీమ్ వాటితోటి ఆడుకుంటూ ఉన్నాడు. అలా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి మీకు ఐస్ క్రీమ్ కావాలమ్మా, మీకు ఐస్ క్రీమ్ కావాలమ్మా, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ అనుకుంటూ భలే ఆడుకున్నాడు ఆ రోజు మొత్తం. వాడికి అసలు దేవుడా ఈ బొమ్మ ఇంకొంచెం ముందర ఆర్డర్ చేసి నింటే నాకు తల వినకుండా హ్యాపీగా ఆడుకునేవాడేమో అనిపించింది. బట్ ఈ సంతోషము ఇదంతా కూడా కొన్ని రోజులే ఉంటుంది. నెక్స్ట్ డే ఇది ఖచ్చితంగా పాడు చేసి పడేస్తాడు. నాకు ఇష్ట గురించి ఐడియా ఉంది బాగా. సో కొన్ని రోజులు అలా దీని మీద మోజు ఉంటుంది. మోజు పోయిన తర్వాత ఎక్కడి అక్కడ చల్లా చెదురు చేసేస్తాడు కన్ఫామ్గా. అండ్ ఇక్కడైతే ఇంకోసారి మీకు మ్యాట్ని చూయిద్దామనేసి అనుకుంటున్నాను, ఎవరికైనా యూజ్ అవుద్దనేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి. ఇదైతే దగ్గర నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుందండి, చాలా స్మూత్గా ఉంది. అండ్ మందం కూడా చూడండి ఇలా వచ్చిందనమాట. ఎంత అనేసి నాకు ఐడియా లేదు, కావాలంటే కామెంట్స్లో అడగండి, చెప్తాను తెలుసుకొని. మొత్తం ఇంత సైజులో వచ్చింది ఇది, చాలా స్మూత్గా ఉందన్నమాట.
అండ్ ఇక్కడైతే బట్టలు చూపిస్తున్నాను అనేసి అనుకుంటున్నారు. యాక్చువల్గా బట్టలు మడతేసింది గాయత్రి, నేను కాదు. ఒకటి చూపించాలనేసి చెప్తున్నాను. యాక్చువల్గా మనము టాప్స్, టాప్ ఇంకా దానికి సంబంధించిన ప్యాంటు, చున్నీ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ, ఐ మీన్ సపరేట్ సపరేట్గా మడతేయకుండా ఇలా టాప్లోనే చున్నీ ప్యాంట్ కూడా పెట్టేసుకుంటే తీసుకునేప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. అది చూద్దామనేసి షూట్ చేశాను. ఐ హోప్ మీకు యూజ్ అవుద్ది అనేసి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే చూసినారు కదా మా బిట్టుగాడు ఏం దొర్లుతున్నాడో. నార్మల్గానే బెడ్ మీద పడుకోబెడితే పుచ్చకాయ దొర్లినట్టు దొర్లుతూ ఉంటాడు, బట్ ఆ మ్యాట్ మీద వేస్తే స్మూత్గా ఉండేసరికి ఇంకా దొర్లడం ఎక్కువ అయిపోయింది. అస్సలు పడుకోబెడితే ఖచ్చితంగా ఇలా బోర్లా తిరిగేది, దొర్లుకుంటూ ఇంకా గోల గోల చేస్తున్నాడు. యాక్చువల్గా షూట్ చేద్దామనుకుంటే ఈ యుక్తిగాడు ఒకడు ఉన్నాడు కదా, వచ్చి డిస్టర్బ్ చేసేసాడు. చాలా స్మూత్గా ఉందండి రియల్గా. ఇంకా పడుకోబెట్టడం ఆలస్యం, ఇలా దొర్లి అలా వెళ్తాడు ఇలా వెళ్తాడు ఎక్కడ కింద పడతాడో అనేసి భయం వేస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ మ్యాట్ అయితే యూజ్ అవుద్ది ఖచ్చితంగా. యాక్చువల్గా చిన్నది ఉంది, ఆరెంజ్ కలర్లో చిన్న సైజు ఉంది, బిట్టు కోసం అని తీసుకొని వచ్చాడు మా హస్బెండ్. బట్ అది యుక్తికి సరిపోదు కదా, బిట్టు వరకే సరిపోద్ది, ఇదైతే ఫుల్ వచ్చేస్తుంది అనేసి ఇది తీసుకున్నాము. నిజానికి బిట్టుగాడైతే బోని కూడా చేసేసాడు ఆల్రెడీ దీని మీద. ఇంకా ఇలాగే దొర్లుకుంటూ ఉంటాడు. అండ్ ఈ వ్లాగ్ అయితే ఐస్ క్రీమ్ వ్లాగ్ అని చెప్పచ్చు కదండి. ఐస్ క్రీమ్ కావాలని ఆయన, లడ్డు కావాలని ఆయన అన్నట్టుగా ఐస్ క్రీమ్ కావాలని ఆయన. ఆ రోజు మొత్తం నిజంగా అండి మా యుక్తి అయితే ఐస్ క్రీమ్ అనుకుంటూ, అంటే కార్టూన్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా ఐస్ క్రీమ్ నమ్ముతున్నట్టు పిల్లలు యాక్షన్ చేస్తూ ఉంటారు, అది చూసి ఇంకా అదే విధంగా అమ్ముతూ ఐస్ క్రీమ్, అమ్మ ఐస్ క్రీమ్ కావాలా, ఎవరైనా ఐస్ క్రీమ్ డబ్బులు ఇస్తే ఇస్తాడండి. మా యుక్తి మాత్రము డబ్బులు ఇవ్వకుండా కానీ వాడే డబ్బులు ఇచ్చి రిటర్ను వాడే ఐస్ క్రీమ్ ఇస్తాడు, కా వద్దంటుంటే వెంటబడి మరీ ఐస్ క్రీమ్ ఇస్తాడు. భలే ఆడుకున్నాం ఆ రోజైతే నేను కూడా యుక్తితోటి. అండ్ ఇంకొకటి అయితే చూడండి, ఇక్కడ నాకు ఎంతో ఇష్టమైన బిక్కి పళ్ళు లేదా బిక్కికాయలని కూడా అంటారు, భలే ఇష్టమండి నాకు చిన్నప్పుడు. ఇవి చూస్తూనే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు అడవికి వెళ్ళేవాళ్ళం పెద్దవాళ్ళతో కలిసి, పిల్ల గ్యాంగ్ మొత్తం అడవికి వెళ్ళి ఈ చెట్ల దగ్గర వర్షాకాలంలో ఉంటాయి ఇవి. ఈ భలే పోటీ మీద కోసేవాళ్ళము, భలే తీయగుంటాయండి చెట్టు కింద మాగింటి అయితే ఇంకా బాగుంటాయి. వీటిని బిక్కి పళ్ళు అంటారు, మేబీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, కొందరికి మాత్రమే తెలిసి ఉండొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మా హస్బెండ్ నా కోసం తీసుకొని వచ్చాడు, అంటే మా అత్త వాళ్ళ ఊరికి వెళ్ళాడు పల్లెటూరికి, అక్కడ మా సీను మామ ఇచ్చారంట. నాకు చాలా చాలా ఇష్టము ఇవి. థ్యాంక్స్ మామ నా కోసం మీరు సెండ్ చేసినందుకు. ఇవన్నీ చూస్తూనే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, యాక్చువల్గా మనకు చెట్టు కింద మాగింటివి తీయగా ఉండేటివి, కొందరు అమ్ముతూ ఉంటారు ఊర్లో, సిటీలలో అమ్ముతూ ఉంటారు బుట్టకేసుకొని వచ్చి, బట్ అవి తీయగా అస్సలు ఉండవు, పాడైపోయినవి అలా తీసుకొని వస్తారు. మన ఇంట్లో మాగ పెట్టింటివి లేదా చెట్టు కింద మాగ పెట్టింటివి అయితే తీయగా భలే ఉంటాయి. అవి దొరకడమే అదృష్టం అనిపిస్తుంది నాకైతే. ఇదైతే ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది, లోపల క్రీమ్ ఉంది కదా అది గోటితో తీసుకొని తినేయడమే. తెలియని వాళ్ళకు చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే నేను చెప్పని అవసరం లేదు కదా. సో మొత్తానికైతే నాకు ఇష్టమైన ఒక, ఐ మీన్ నాకు ఇష్టమైనవి ఒకటి తీసుకొని వచ్చాడు మా హస్బెండ్. యుక్తిని తినమంటే అది ఏదో కొత్తది కదా, ట్రై చేయడానికి భయపడ్డాడు. అండ్ చూసినారు కదా మా యుక్తి వాళ్ళకి, యుక్తి వాళ్ళని ఏమేంటి అమ్ముతున్నా. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కనే ఉన్న గంట కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకొక వ్లాగ్ తోటి మీ ముందర ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.